ओम शांति मुरली रवली ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 12/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన యోగాలతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి. మీరు పంచవికారాలనే భూతాలను పారద్రోలేవారు కనుక మీలో ఏ వికారపు భూతము ఉండరాదు. బాబా ద్వారా మేము ద్వికిరీటధారులుగా విశ్వాధికారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనే నశాను కలిగి ఉండాలి. కామ క్రోధాదుల భూతము లోపల ఉంటే ఈ నశ ఉండదు. సుపుత్రులైన పిల్లలు తండ్రిపై గౌరవాన్ని ఉంచుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు మొట్టమొదటిగా వికారాలు అనే భూతాలను పారద్రోలాలి మరియు మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీ స్థితి చాలా బాగుండాలి, అప్పుడే ఇతరులకు జ్ఞానాన్ని వినిపించగలరు. జ్ఞాన యోగాలతో పాటు మీ నడవడిక కూడా బాగుండాలి. ఎవరిలో అయితే కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారాలనే భూతాలు ఉండవో వారి నడవడిక దైవీ నడవడిక వలె ఉంటుంది. పంచవికారాలు పెద్ద భూతాలు. పిల్లలైన మీలో ఎప్పుడూ ఇలాంటి భూతాలు ఉండరాదు. మీరు భూతాలను పారద్రోలేవారు. గాలిలో తిరిగే అశుద్ధ ఆత్మలను కూడా భూతాలు అని అంటారు. ఎవరైతే వికారాలనే భూతాలను తొలగించేవారుగా ఉంటారో వారినే ఉస్తాదులు అంటారు. అందరి మనస్సులో ఉన్న వికారాలనే భూతాలను తొలగించేవారు పరంపిత పరమాత్మ ఒక్కరే. వారే సర్వులకు సద్గతిని ఇచ్చేవారు, రావణుడి నుండి విముక్తిని కలిగించేవారు కూడా. రావణుడు అతిపెద్ద భూతము. ఈ భూతాల నుండి విడిపించే ముక్తిదాత పరంపిత పరమాత్మ ఒక్కరే. పిల్లలైన మీరు అందరికీ భారతదేశ కథను వినిపించండి. భారతదేశము సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు తమో ప్రధానంగా పూజ్యస్థితి నుండి పూజారిగా అయిపోయింది. భారతదేశంలో దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. అంధశ్రద్ధతో వాటిని పూజిస్తారు. ఇప్పుడు మీరు శివబాబా ద్వారా దేవీ దేవతల బయోగ్రఫీని పూర్తిగా అర్థము చేసుకున్నారు. మరల ఆ దేవతలుగా తయారయ్యే పురుషార్థమును చేస్తున్నారు. ఇక్కడ సర్వోన్నతమైన శివబాబా మీకు మతాన్ని ఇస్తున్నారు. ఇది ఈశ్వరీయ మతము, శ్రీశ్రీ శివబాబా మతము. భగవంతుడు జ్ఞానసాగరుడు. వారు గుప్తముగా ఉన్నారు. వారి సైన్యము తప్పకుండా వారి మతము అనుసారంగానే నడుస్తూ ఉంటుంది. పిల్లలైన మీరు విశాల బుద్ధి గలవారిగా అయ్యి అందరి బుద్ధి రూపి స్క్రూను టైట్ చేయవలసి ఉంది. జ్ఞానమనే బొగ్గు ద్వారా అందరి యొక్క బుద్ధి రూపి వేగాన్ని మరింతగా పెంచాలి. పరంపిత పరమాత్మ అందరికంటే పెద్దవారు. అందరూ వారికి సలాం చేసేందుకు వస్తారు. ఆ తరువాతనే సర్వాత్మలు ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు. మీరు తండ్రి నుండి ద్వికిరీటధారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు సుపుత్రులు. ఎప్పుడూ మీలో కామక్రోధాలనే భూతాలు ఉండరాదు. కామవికారపు హల్కా నశ కూడా ఉండరాదు. మీ లోపల బయట చాలా స్వచ్ఛత ఉండాలి. ఎప్పుడూ ఏ విషయములోనూ అసత్యముగా ఉండరాదు. బాబాకు ఉన్నది ఉన్నట్లుగా మీ చార్టును తెలియచేయాలి. బాబాకు ప్రతి బిడ్డపై బేహద్దు ఆశ ఉంది. మీ తలపై ఉన్న వికారపు గ్రహచారాన్ని పూర్తిగా దించివేసుకోవాలి. ఎప్పుడూ బాబా ఆజ్ఞను ఉల్లంఘించి అపవిత్రులుగా కారాదు. ప్రతి విషయములో సత్యతతో మెలిగినప్పుడే మీరు సత్యఖండానికి అధికారులుగా అవుతారు. బాబాకు అసత్యాన్ని చెప్తే
వికారాలనే వ్యాధి ఇంకా పెరుగుతుంది, మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. పరంపిత పరమాత్మ సర్వాత్మలకు తండ్రి, మరి సర్వవ్యాపి ఎలా అవుతారు? శివబాబా సర్వుల సద్గతిదాత, పతిత పావనుడు మరియు గీతా భగవానుడు. వారి నుండే స్వర్గ వారసత్వము లభిస్తున్నది. సరస్వతి అనగా జ్ఞాన జ్ఞానేశ్వరి, విద్యాదేవి. పిల్లలైన మీరు జగదాంబ సంతానులు. మీరు కూడా అందరికీ జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానదేవీలు. ఇది సత్యసత్యమైన చైతన్య కుంభమేళ. జ్ఞానసాగరుడు శివబాబా, జ్ఞాననదులైన పిల్లల కలయిక జరుగుతుంది. పతిత పావనుడు జ్ఞానసాగరుడైన శివబాబా. జ్ఞాన జ్ఞానేశ్వరీలైన మీరే మరలా రాజరాజేశ్వరీలుగా అవుతారు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. వారిని సర్వవ్యాపకుడు అని భావించటముతో వారి ద్వారా లభించే స్వర్గ వారసత్వము దూరమవుతుంది. మీరు అనేక జన్మల భక్తికి ఫలితముగా ఈ సత్యమైన జ్ఞానాన్ని పొందుకున్నారు. స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అన్న నషాతో ఈ చదువును చదవాలి. బాబా చెప్తున్నారు, పిల్లలారా అశరీరీ భవ, మీకు ఇప్పుడు సత్యమైన జ్ఞానము లభించింది. కావున తండ్రి జతలో ఇల్లైన పరంధామానికి వెళ్లే ఏర్పాట్లను చేసుకోవాలి. సర్వీసుకు యోగ్యమైన పిల్లలే ఈ జ్ఞాన విషయాల గురించి ఆలోచన చేస్తారు. శివబాబా బేహద్దు తండ్రి, తన పిల్లలందరినీ మరలా యోగ్యులుగా తయారు చేయటానికి ఎంతగానో శ్రమ చేస్తారు. కావున మీరు కూడా మీ భవిష్యత్తును శ్రేష్టముగా తయారు చేసుకోండి. లేకపోతే కల్పకల్పము పదవి తక్కువైపోతుంది. వరదానము, నాదీని నీదీలోనికి పరివర్తన చేసి ఎగిరే కళ్ళను అనుభవం చేసే డబల్ లైట్ భవ. ఈ వినాశీ శరీరము, ధనము, పాత మనస్సు నావి కాదు, తండ్రికి ఇచ్చేశాను. మొట్టమొదట అంతా నీదే అనే సంకల్పం చేశారు. ఇందులో తండ్రికి లాభం లేదు, మీకే లాభముంది. ఎందుకంటే నాది అని అన్నారంటే చిక్కుకుంటారు, నీది అని అనటం వలన అతీతంగా అయిపోతారు. నాది అని అనటం ద్వారా బరువైన వారిగా అవుతారు, నీది అని అనటం ద్వారా డబల్ లైట్ ట్రస్టీగా అవుతారు. ఎంతవరకు తేలికగా కారో అంతవరకు ఉన్నతమైన స్థితి వరకు చేరుకోలేరు. స్లోగన్, ఎవరిపై ఏ వ్యక్తి లేక ప్రకృతి తమ ప్రభావమును వేయలేవో వారే శక్తిశాలి ఆత్మలు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.